పత్రికే మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మాధవపెద్ది సురేష్. జేఎం సినీ ఫ్యాక్టరీ ఈ సంస్థ పేరులో మా కుటుంబానికి సన్నిహితుడైన ప్రదీప్ రెడ్డి గారు, ఆయన ప్రొడ్యూసర్గా ఒక సినిమా ప్లాన్ చేశారు. అది ప్లాన్ చేసిన దాంట్లో అనుకోకుండా మా మనవాడిని హీరోగా తీసుకున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీలో 5వ తరం పనిచేయడం బహుశా మా ఫ్యామిలీయే. 1938లో మా తాతగారు చేశారు, వెంకటరామయ్య గారు. తర్వాత మాధవ సత్యం గారు, గోఖలే గారు, నేను, మా అన్నయ్య, 5వ తరం మా మనవాడు చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో పాటలన్నీ నాకు చిరకాల మిత్రులు, నా మొట్టమొదటి సినిమా ఆయా నాయక రైటర్ అయిన జొన్నమిత్రులు గారు అన్ని పాటలు రాస్తున్నారు. అలాగే చిరంజీవి శ్యామ్ సెల్వన్, మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి, వాడు 3rd ఇయర్ బీఎస్సీ చదువుతున్నాడు లైలా కాలేజీలో చెన్నై. తనది తమిళ్లో ఆల్రెడీ ఒక సినిమా చేశారు రీసెంట్గా, భారతీరాజా గారు అబ్బాయిని డైరెక్ట్గా భారతీరాజా గారు ప్రమోట్ చేసి ఇళయరాజా గారు సంగీత దర్శకత్వంలో మార్గళ్ళి తింగళ్ళు అని సినిమా చేశాడు. అది త్వరలో ఓటీటీలో మనకు వస్తుంది. అలాగే అముదేశ్వర్ గారు కూడా మొట్టమొదటిసారి తెలుగు సినిమా చేస్తున్నారు. తమిళ్ ఆల్రెడీ కమల్హాసన్ అండ్ ప్రభుత్వం ఒక మంచి సినిమా చేశారు శివాజీ ప్రొడక్షన్స్లో. సో మీన్ కొలంబు మన్పాళే అది సినిమా పేరు. ప్రదీప్ రెడ్డి నిర్మాత, ఇది మా క్రూ. దీంట్లో నిమ్మకూరు మాస్టారు ఇది టైటిల్. ఇది ఎందుకు పెట్టామంటే ఈ టైటిల్, ఒక మాస్టర్ స్టూడెంట్ మధ్యలో జరిగే కథ ఇది. ఈ కథలో రాజేంద్ర ప్రసాద్ గారు నిమ్మకూరులో పుట్టారు, వాళ్ళ నాన్నగారు నిమ్మకూరులో టీచర్ అయినా. సో కథ చదువుతున్నప్పుడు నిమ్మకూరు మాస్టర్ అయితే బాగుంటుంది అనిపించింది. అలా పెట్టాను చెప్తే ఇది యాప్ట్గా ఉంటుందని చెప్పి. సో దీంట్లో ఏంటంటే మన సినిమాలో కథలోంచి వచ్చే పాటలే, అంతేగాని పాట కోసం పాట కాదు, కథలోంచి పుట్టిన పాటలుగానే ఉంటాయి. 4 పాటలు అనుకుంటున్నాం ఇప్పటికీ, బహుశా ఇంకొక పాట కూడా ఉంటుందనుకుంటున్నాం, ఇంకా తెలియదు మాకు. సో ఇది కొత్త హీరోయిన్ కూడా పరిచయం చేస్తున్నారు. తర్వాత పాత కొత్తలు మేలు కలయికతో తయారు చేసే సినిమా ఇది. జొన్నమిత్రులు గారు, నేను చాలా సినిమాలకి మేము కలిసి పనిచేసాం. అలాగే బృందావనం, మేడం, ఇటువంటి మంచి మంచి సినిమాలకి నేను రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి పనిచేసాం. సో ఇంత మా మనవడి సినిమాకు కూడా నేను మ్యూజిక్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా మాధవపెద్ది వంశంలో వచ్చిన అందరినీ మీరు ఎలా హక్కును చేర్చుకున్నారో మా మనవాడిని కూడా ఆశీర్వదించి వాళ్ళకి మంచి లైఫ్ ఉండాలని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుతున్నా. ఇప్పుడు మా కవి గారు మాట్లాడతారు, జనమిత్రులు గారు. శుభోదయం. ఈరోజున మాధవపెద్ది సురేష్ గారి మనవడు, మనందరికీ తెలిసిన సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారు, ఆయన మనవడు శ్యామ్ సెల్వం హీరోగా ఈ నిమ్మకూరు మాస్టర్ సినిమా ప్రారంభోత్సవం జరుగుతున్నది. చాలా విచిత్రమైన కథ ఇది. క్లైమాక్స్ సన్నివేశం నాకు దర్శకులు అముదేశ్వర్ గారు వినిపించారు. తప్పకుండా రాష్ట్రపతి అవార్డు రాదగినంత అద్భుతమైన సందేశము, దాంట్లో కొన్ని విలువలు ఉన్నటువంటి చిత్రంగా నేను దీన్ని భావిస్తున్నాను. ఆ క్లైమాక్స్ విన్న తరువాత భారతీరాజా లాంటి గొప్ప దర్శకుడు, ఉన్నతమైన కళాత్మక విలువలతో చిత్రాలు అందించిన దర్శకుడు ఈ శ్యామ్ సెల్వాన్ని చూసి తను అనుకున్న సబ్జెక్టుకి ఇతను హీరోగా అయితే బాగుంటుంది అని నిర్ణయించుకుని వాళ్ళ అబ్బాయి దర్శకుడుగా సినిమా తీశాడు అని అంటే, ఆ సినిమా చేసినటువంటి సమయంలో ఇతను ఎంత చక్కగా మోల్డ్ చేసుకున్నారు, ఇతనికి కూడా ఆ కళాభిరుచి బాగా దృఢపడి ఈ రంగంలో రాణించాలని ఇంకా ఉత్సాహంగా ప్రయత్నం చేయటం
ఈ సమయంలోనే నిర్మాత ప్రదీప్ రెడ్డి గారు శ్యామ్ సెల్వంతో ఇటు తెలుగు అటు తమిళ్లో కూడా ఈ చిత్రాన్ని నిర్మాణం చేయడానికి ముందుకు రావటం చాలా శ్యామ్ సెల్వం కెరీర్కి చాలా శుభప్రదమైనటువంటి విషయం. దీనికి అముదేశ్వర్ గారు దర్శకులు. ఈయన కమల్ హాసన్ గారితో కూడా ఒక చిత్రాన్ని ఈయన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అద్భుతంగా చిత్రీకరణ జరిగి గొప్ప ప్రజాదరణ పొందాలని ఈ శ్యామ్ సెల్వానికి అద్భుతమైనటువంటి భవిష్యత్తుని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మాధవపెద్ది సురేష్ గారు ఎంత మధురమైనటువంటి స్వరాలతో మనకి సంగీతాన్ని అందించారో తనదైనటువంటి ముద్ర వేశారో తెలుగువారి మీద, అలాగే ఆయన మనవడు కూడా తనదైనటువంటి నటనతో ఒక చక్కని ముద్ర వేసి మంచి నటుడుగా మంచి హీరోగా స్థిరపడాలని రెండు భాషల్లోనూ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నేను ఒక పాట రాశాను, అది గురువు గొప్పదనం తెలియజేసే పాట. అది నేను రాసిన భక్తి గీతాలలాగానే భగవంతుడి మీద రాసినటువంటి భక్తి గీతాలు అనేకానేక దేవతామూర్తుల మీద రాసినవి ఎలా అయితే ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించి వాళ్ళకి భక్తిభావాన్ని రేకెత్తిస్తాయో విన్నప్పుడల్లా, అటువంటి అద్భుతమైన గీతంగా గురువు మీద నిలిచిపోతుందనేది నా నమ్మకం. అంత చక్కని పాట. కాలేజీ స్టూడెంట్ అనే సినిమాలో నేను మాధవి సురేష్ గారు చేసినటువంటి ఒక పాట, ఆయన దానికి సంగీతం అందించారు, నేను ఒక పాట రాశాను, మనసే హారతి సిరిడి శ్రీపతి అని. కాలేజీ స్టూడెంట్ అనే చిన్న సినిమాలో ఆ పాట ఉందని ఎవరికీ తెలియదు, కానీ ఈ పాట మాత్రం లక్షల మందికి రింగ్ టోన్గా ఉంది. అటువంటి మధురమైనటువంటి స్వరాన్ని అనుభూతిప్రదంగా అందించటంలో ఆయన దిట్ట. శ్రీతుంబుర నారద గానామృతం దగ్గర నుండి మనసే హారతి శ్రీడి శ్రీపతి కానీ బృందావనంలో పాటలు కానీ తనదైనటువంటి ఒక ప్రత్యేకమైన మధుర స్వరం ఆయన తన బాణీతో అందిస్తారు. ఇవాళ చాలా మధురమైన శ్రావ్య మధుర స్వరం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకనంటే మనం అందరం కూడా ఉత్తమాభిరుచితో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలలో పాటలు విన్నాం, విని ఆనందించాం, మళ్ళీ మళ్ళీ ఇప్పటికి కూడా ఆనందిస్తాం. కానీ ఇవాళ వచ్చేటువంటి పాటల్లో ఉండే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క రణగుణ ధ్వని ఎంత మధురంగా ఎంత శ్రావ్యంగా సంగీత దర్శకుడు చేసినా కూడా ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఆ జీవం అంత ప్రస్ఫుటంగా వ్యక్తం కావట్లేదు. అటువంటి సందర్భంలో ఇప్పుడు గురువు మీదే ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో తన మనవడే హీరోగా ఉన్నప్పుడు మాధవపెద్ది సురేష్ గారికి నూరంతల బాధ్యత ఉన్నది. మిగతా చిత్రాలకి చేసినటువంటి బాధ్యత కంటే వందంతల బాధ్యతతో శ్రావ్య మధురంగా విన్నవాళ్ల హృదయం పులకించేలాగా కరిగిపోయేలాగా ఆర్తితో గురువు పట్ల భక్తిభావం మేల్కొనేలాగా విన్నవాడికి మంచి శిష్యుడికి తన గురువు గుర్తొచ్చేలాగా అంత అద్భుతంగా ఈయన అటువంటి పాటని అందిస్తారని, మిగతా పాటలు కూడా అటువంటివే ఈ సినిమాలో ఉంటాయని, యుగళ గీతాలు కానీ సరదా పాటలు కానీ అంత చక్కగాను ఉంటాయని నేను నమ్ముతున్నాను. అటువంటి ఆ పాటలతో శ్యామ్ సెల్వం కెరీర్ ద్వితీయ విఘ్నం లేకుండా మహాద్భుతమైనటువంటి ఉత్సాహంతో రెండవ చిత్రమే రెండు భాషలతోనూ ప్రారంభమవుతున్నది, రెండు భాషల్లోనూ అద్భుతమైనటువంటి విజయాన్ని పొందాలని, మనవణ్ణి ఆసరాగా చేసుకుని చేసే ఈ మ్యూజిక్తో మాధవపెద్ది సురేష్ గారు కూడా అటు తమిళంలో కూడా తన సంగీత పతాకాన్ని ఆయన ఎగరవేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పత్రిక మిత్రులందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నాకు తెలుగు కొంచెమే వచ్చు, సో నేను ఇంగ్లీష్ తెలుగులో మిక్స్ చేసి మాట్లాడతాను. నా పేరు ప్రదీప్ రెడ్డి.
జేఎం సినీ ఫ్యాక్టరీ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఉన్నాము. అదికి ఆ మూవీకి ఫస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ ప్రాజెక్ట్ నేటికి పూజ అయ్యింది. చాలా అద్భుతంగా అయ్యింది విత్ గాడ్స్ గ్రేస్. చాలా పెద్ద పెద్ద విఐపీస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి బ్లెస్ చేసి సపోర్ట్ చేసి వెళ్తున్నారు. నిండా సంతోషం, అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అదికి ఇక్కడ ఫస్ట్ టైం అందరి ప్రెస్ అందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు, ఇంతవరకు నిండా థ్యాంక్స్. ఈ ఈ ప్రాజెక్ట్ నిమ్మకూరు మాస్టరు, ఈ ప్రాజెక్ట్లో ఏమంటే ఇంక్లూడింగ్ మీ ఈ హీరో శ్యామ్ సెల్వన్ అందరూ చాలా యంగ్ టీమ్. ఇది టోటల్గా బ్యాక్గ్రౌండ్లో ఈ చాలా యంగ్ టీమ్ను ముందు లేచిపోయేది సీనియర్ మోస్ట్ పీపుల్, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, లిరిక్స్ గారు, మన హీరో. ఇది ఒక డ్యూయల్ హీరో సబ్జెక్ట్ యాక్చువల్గా. మన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు వెనక మన డైరెక్టర్ అమదేశ్వరం గారు, వీళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్చువల్గా ఈ ఫీల్డ్లో, చాలా ఎక్స్పీరియన్స్, చాలా సక్సెస్ఫుల్గా ఒక ఒక స్టాండర్డ్ ఒక నేమ్తో ఉండే పీపుల్ అంతా. వీళ్ళంతా నా మీద ఒక నమ్మకం పెట్టి నన్ను ఒక ప్రొడ్యూసర్గా నన్ను ఇక్కడ నా వెనకాల వచ్చారు. అదికి చాలా థ్యాంక్స్. ఇది ఒక పెద్ద బాధ్యత నాకు ఈ ఏజ్లో ఇంత పెద్ద బాధ్యత నన్ను నమ్మి ఇంత సీనియర్ పీపుల్ వచ్చేది నాకు చాలా సంతోషం. ఇది నేను సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇది రిలీజ్ చేస్తామంటే నాకు నమ్మకం ఉంది, అది చేస్తాము మన ఈ ప్రాజెక్ట్. ఈ స్టోరీ ఇది నా గురించి ఇంకో వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో, అది నా గురించి స్లోగా రివీల్ చేస్తాము. ఇప్పటికీ ఈ టైటిల్ ఈ నిమ్మకూరు మాస్టర్ అనే టైటిల్ చాలా పవర్ఫుల్ టైటిల్ని అన్ని మీరు అందరికీ తెలుసు యాక్చువల్గా. బికాస్ ఈ టైటిల్ మన ఎవరి దగ్గర ఫస్ట్ చెప్పినాను వాళ్ళు చెప్పే ఫస్ట్ థింగ్ ఎవరినో ఏమనో అడగల, ఏ స్టోరీ ఏంటి, హీరో ఏంటి, అదంతా ఎవరు అడగల. ఎట్ట ఈ టైటిల్ ఎలా మీరు సెలెక్ట్ చేసినారంటే ఎంత అన్న క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కంతా మీకు ఈ రిలీజ్ తర్వాత మీకు ఆన్సర్ దొరకదు. సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు, ఆల్రెడీ ఐ డైరెక్టెడ్ అ ఫిల్మ్ ఇన్ తమిళ్ ఇన్ శివాజీ ప్రొడక్షన్స్. యూ గెట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ senior people and producers. The main thing is Nimmakuru Master is a two hero subject. The relationship between a teacher and a student. I already done a movie, Meenkulambu Manpanayam, is father and son's relationship. This is student and teacher's relationship. We are starting our shooting from 25th on this month, and it continues in Rajamundri. It's a two schedule film. We may plan in this year last for release. These are the main things. I'm thankful to producer, music director, heroes and everybody. Is there any other question you can ask afterwards? Come. Andarki namaskaram. Press, media, పేపర్స్ అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్ సెల్వన్. ఇది నా మొదటి సినిమా తెలుగులో. ఈ ఫస్ట్ ఈ మూవీ నాకు ఇచ్చి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ అమదేశ్వరన్ సార్కి చాలా థ్యాంక్స్. తర్వాత ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం పెట్టి ఈ ప్రాజెక్ట్ని నడిపించిన మన ప్రొడ్యూసర్ ప్రదీప్ రెడ్డి సార్, అతనికి చాలా ధన్యవాదాలు. ఈ స్క్రిప్ట్ ఏంటంటే నిమ్మకూరు మాస్టరు, మీరు టైటిల్ వినుంటారు. ఒక టీచర్ అండ్ స్టూడెంట్, గురు శిష్యుడు మధ్యన జరిగే కథ ఇది. గురుగా మన రాజేంద్ర ప్రసాద్ సార్, శిష్యుడిగా నేను. సో అదే నాకు పెద్ద ప్రివిలేజ్, అలాంటి ఒక మహానటుడితో స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం. తర్వాత ఈ మూవీలో మా తాతయ్య గారు మాధవ్ పెద్ది సురేష్ మ్యూజిక్ చేస్తున్నారు, మన గ్రేట్ జొన్న విత్తులా సార్ లిరిక్స్ రాస్తున్నారు. సో
ఈ సీనియర్ పీపుల్తో ఇలాంటి గ్రేట్ పీపుల్తో ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్లెస్డ్. తర్వాత డైరెక్టర్ సార్ చెప్పినట్టు వచ్చే 25th షూట్ స్టార్ట్ అవ్వబోతుంది. మనం వచ్చే రోజుల్లో ఈ మూవీస్ గురించి అప్డేట్స్ వస్తూ ఉంటుంది. సో మీరు అందరూ ప్రెస్ మీడియా అండ్ ఆడియన్స్ మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి. త్వరగా ఈ ఇయర్ ఎండ్ లోపల ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో థ్యాంక్స్, థ్యాంక్ యూ.